ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ ఫ్లూకులా బై ఛాన్స్ లా ఓ గల్తీలా ఆ గవర్నమెంట్ వస్తే ఇప్పుడు వాళ్ళు పెద్ద పెద్ద మాటలు మాట్లాడి ఉన్న బంధువులన్నీ బంద్ చేస్తున్నారు. వాళ్ళు లీడర్లు రావాలి. 56 సంవత్సరాలు వాళ్ళు భారతదేశం పరిపాలించారు కాంగ్రెస్. వాళ్ళ చరిత్ర అంతా తెలుసు. మనకంటే కూడా 10 ఏళ్ల ముందు వాళ్ళే ఉన్నారు. ఇక్కడ ఒక్క కరెంట్ ఇయ్యలేదు, నీళ్ళు ఇయ్యలేదు, ఒక 200 పింఛన్ ఇచ్చారు. వాళ్ళంతా ఏమి ఇవ్వకపోదురు, మోసం చేస్తారు, మోసం మాటలు మాట్లాడతారు, దగా మాటలు మాట్లాడతారు, మోసపూరిత మాటలు మాట్లాడచ్చు. ఇప్పుడు వాళ్ళు ప్రభుత్వంలో 6 గ్యారంటీలు అంటారు, 440 గ్యారంటీలు తయారు చేసిండ్రు. కానీ 1-2 ఇస్తున్నారు, దాంట్లో కూడా కొట్లాట పెడుతున్నారు. వాళ్ళు ఇయ్యరు, వాళ్ళు ఇచ్చే మనసు లేదు. మొన్న మన సీఎం రేవంత్ రెడ్డి అంటాడు, మాకు కాంగ్రెస్ కు ఓటేసి కేంద్రంలో మేము వస్తే ఈ 6 గ్యారంటీలు చేస్తామంటాడు. ఎంత దరిద్రమయ్యా, ఎన్ని అబద్ధాలు, ఇంత అబద్ధాల ప్రజలను ఇంత మోసం చేస్తారా? కానీ ప్రజలంతా గుర్తుపట్టుకుంటున్నారు. ప్రజలలో డిస్కషన్ వచ్చింది, కాంగ్రెస్ మోసం పోయింది, మనల్ని మోసం చేసింది. ప్రజలు కాంగ్రెస్ అబద్ధాలు చెప్పింది, కాంగ్రెస్ అంత మాయమాటలు చెప్పింది, మనం ఇక కాంగ్రెస్ ను నమ్మొద్దని 50 రోజులలోనే ప్రజలకు అంత అర్థమైపోయింది. ఊర్లో చర్చ, ఓటల్ చర్చ, ప్రతి గ్రామంలో చర్చ. అయ్యో మన కేసీఆర్ రాలేదు, అయ్యో మనం మోసపోయినాం, అయ్యో మనం ఓడిపోతాం అనుకోలేదు అని చెప్పి చర్చలు మొత్తం మొదలైపోయినాయి. కాబట్టి ఇప్పటి సంధి గట్టిగా ఉండరు, గట్టిగా ఉన్నారు. పెద్దగా వాళ్ళు ఏమి ఉరగబెట్టేది ఏం లేదు. వాళ్ళ మీదనే ఆల్రెడీ అలా కేంద్ర ప్రభుత్వంలో కూడా జోడో యాత్ర చేస్తే రాహుల్ గాంధీ అంత చోడో యాత్రలు అయిపోయింది. మమతా బెనర్జీ వెళ్ళిపోయింది, వాళ్ళ ఇండియాలో కూటమిలోకి వెళ్ళి ఆప్ వెళ్ళిపోయారు, పంజాబ్ వెళ్ళిపోయారు, నితీష్ బీఆర్ ఆయన వెళ్ళిపోయాడు. ఆడ ఎవ్వరు మిగలలే, ఒక్కడే మిగిలిండు రాహుల్ గాంధీ. ఆయన ఎప్పుడు ఎవ్వడు వస్తలేడు, ఇండియా కూటమి లేదు, పీఠమి లేదు. అంతా వాళ్ళు మనని కేసీఆర్ ను ఇన్ని అభివృద్ధులు చేస్తే మన కేసీఆర్ ను బొంద పెడతా అంటారు, మన బీఆర్ఎస్ పార్టీ బొంద పెడతా అంటారు, పని చేసిన వాళ్ళు బొందలు పెడతా అంటారు. వీళ్ళకి ఇప్పుడు బొందలు పెట్టినోడు తయారైండా మోడీ. వీళ్ళ నిడివాడు ఇట్లా గొంతు పిసికి పిసికి పిట్టని పిసికినట్టు పిసుకుతాడు. ఆ మోడీ సంగతి వీళ్ళకి తెలుసు. ఇదివరకు పోయిన 5 ఏళ్లలోనే 8 మందిని పిసికేసాడు, ఇప్పుడు ఇంకా 3 బాకీ ఉన్నాయి. ఈసారి మొన్న ఎంపీ ఎలక్షన్స్ కాగానే పిసికి పిసికి పిసికేసాడు. వీళ్ళు అనుకుంటారు పేరుతో మేము ఉద్ధరిస్తాం, ఇలా అది చేస్తాం ఇది చేస్తాం అనుకుంటారు, కానీ ఏమీ చేయలేరు. ఎందుకంటే కాంగ్రెస్ సంగతి అంతా మనకు తెలుసు, కాంగ్రెస్ ఎమ్మెల్యేల సంగతి తెలుసు, ఇప్పుడు గెలిచిన వాళ్ళ సంగతి తెలుసు. ఇప్పుడు ఏమంటారు, మాకు ఏం అప్పులు చేసిపోయింది అంటారు. అభివృద్ధి చేసినప్పుడు కాళేశ్వరం ఎవడు కట్టిండు, 46,000 చెరువులు ఇలా మే జూన్ లా నిండు కుండలెక్క ఉంటున్నాయి, గలగలలాడుతున్నాయి. ఎక్కడ చూసినా చేపలు, మన బెస్తోళ్ళు, మన ముదిరాజు సోదరులు, పైసలే పైసలు. ఇలా కుర్మలకు ఆయంత గొర్రెలు బంధు, బెస్తోళ్లకు ముదిరాజులకు చేపలు బంధు, ఇక అన్ని బందేగా ఇడికెళ్ళి మీకు ఏది వచ్చేది లేదు. వాళ్ళ మనం ఎన్ని మనం కేసీఆర్ గారు ఎన్ని స్కీమ్లు ఇచ్చారో అవన్నీ కూడా వాళ్ళు బంద్ చేసుకుంటూనే ఉంటారు. అరే దమ్ముంది కదా, 4,000 ఇస్తాను కదా, ఆన్లైన్ లో మనకు ఆ పింఛన్ వస్తలేదా, 2,000 మనం ఇస్తూనే ఉన్నాం. మీరు 200 ఇస్తే ఇప్పుడు 2,000 ఇస్తున్నాం, నువ్వు 4,000 ఇస్తానో కదా, 4,000 అయ్యి ఆన్లైన్ లై అప్పు చేసాయి, ఎవడని వద్దంటున్నాను, మేము అప్పు చేయొద్దంటున్నామా. అప్పు చేసి పేద ప్రజలకు ఏదైతే మాట ఇచ్చినో ఆ మాట ప్రకారం అయ్యి రైతు బంద్ అయ్యి 15,000 ఇస్తానో కదా. ఇప్పటిదాకా గతి లేదు, గతి లేదు, 2 ఎకరాలకు వేస్తున్నాం, అప్పుడు అవి దేనికి సరిపోతలేవు. ఇది ఆ లెక్కను సీఎం 9 తారీఖు నాడు ప్రమాణ స్వీకారం చేసిందని నువ్వు ఏం మాట చెప్పినావు, రాకముందుకి ఏం మాటలు చెప్పినావు. నేను 9 తారీఖు అన్నేసేస్తా, ఇందిరమ్మ సోనియమ్మ రాజ్యం అన్నావు. ఏది రాజ్యం, ఎక్కడ రాజ్యం, పైసలే లేవు, ఉన్నాయని ఎప్పుడు వచ్చినాయని వాళ్ళు ఏమంటారు. ఇంకా మేము లంక బిందెలు వచ్చి ఉంటాయని అనుకున్నాము, మాకు ఉట్టి బిందెలు అని లంక బిందెలు పెట్టిపోతే వీళ్ళంతా పంచుకుందరు ఇక మంత్రులు మంచి. ఒక్కరికి అవగాహన లేదు, ఒక్కరికి అడ్మినిస్ట్రేషన్ లేదు, ఒక్కరికి రాజా కరెక్ట్ పరిపాలన తెలియదు. మన సీఎం కేసీఆర్ ఒక గొప్ప మహాత్ముడా, 40 ఏళ్ళు చరిత్ర ఉన్నది ఆయనకు, రాజకీయం చరిత్ర. 40 ఏళ్ల కంటే ఆయన ఎంపీ చేసిండు, ఎమ్మెల్యే చేసిండు, తెలంగాణ తెచ్చిండు, కొట్లాడిండు, సత్యదాకా కొన ప్రాణం దాకా. మనం పోయి
తీసుకొచ్చిండు, అసలు ఆయనను పట్టుకొని రకరకాల మాటలు మాట్లాడుతున్నారు. ఇంత ద్రోహం, ఎంత మాయమాట. ఇది వాళ్ళ మర్యాద, ఇది వాళ్ళ క్రమశిక్షణ, ఇది వాళ్ళ పార్టీ లక్షణాలు. అభివృద్ధి చేసినానే చంపుతారు, అభివృద్ధి చేసినానే బొంద పెడతారు. ఎంత ద్రోహం! పైన భగవంతుడు ఉన్నాడు, చల్లి మిమ్మల్ని బొంద పెట్టేటోడు తయారై ఉన్నాడా? మీరు అవన్నీ మాటలు మాట్లాడద్దు. మీరు ఇచ్చిన గ్యారంటీలు ఇయ్యండి, మేము ప్రజలలో ఉంటాం.